జగన్ వలలో చిక్కుకుని టీడీపీ విలవిల టీడీపీ అధినేత చంద్రబాబు సమర్థతకు పరీక్ష సమయం నలభై ఏళ్ల అనుభవానికి కష్టకాలం జగన్ కూలగొట్టింది ప్రజావేదిక కాదు చంద్రబాబుపై ప్రజల నమ్మకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని తన ప్రభుత్వంలో అవినీతిని ఉపేక్షించబోమని జగన్ స్పష్టం చేశారు రాజధాని అమరావతి మీద అనేక ఆరోపణలు చేసిన జగన్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీని ఇరికన పెడుతూనే తాను వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఇక ఇదే సమయంలో జరుగుతున్న పరిణామాల మీద టీడీపీ అధినేత చంద్రబాబు కీలక సమావేశం ఏర్పాటు చేశారు జగన్ను ఎలా దెబ్బతీయాలి ఇప్పుడు పార్టీ దీనిని ఎలా అస్త్రంగా మలుచుకోవాలి అనే అంశం మీద ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు ఇప్పుడు ప్రజా వేదిక కూల్చడం ద్వారా అది అక్రమ నిర్మాణమని ప్రభుత్వం చెబుతున్న సమయంలో దీనికి సంబంధించిన ఆధారాలను బయట పూలు పండించే ఒక సాధారణ రైతు వద్ద రోడ్డు కోసమంటూ నాటి అధికారులు బలవంతంగా భూమిని సేకరించారు నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపట్టారు ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి కావడంతో అక్కడి నిర్మాణాలపైన దృష్టి సారించారు ముందుగా చంద్రబాబు నివాసం జోలికి వెళ్లకుండా ఆయన ఇంటి పక్కనే ఉన్న భవనాన్ని రాత్రికి రాత్రే కూల్ చేశారు అయితే ప్రభుత్వం చెబుతున్న విధంగా అది అక్రమ నిర్మాణం కాదని మాత్రం టీడీపీ నేతలు చెప్పలేకపోతున్నారు మిగిలిన నిర్మాణాలు తమ హయాంలో చేపట్టినవి కాదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అదే సమయంలో మిగిలిన అక్రమ కట్టడాలపైన ఏం చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు ఇక ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది టీడీపీ నేతలు ప్రజా వేదిక కూల్చివేతను సమర్థించలేక వ్యతిరేకించలేక తర్జన భర్జన పడుతున్నారు ఇది కక్ష సాధింపు అంటూ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు ఇదే సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో చంద్రబాబు రైతు భూమిని తీసుకుని అక్రమంగా నదీ పరివాహక ప్రాంతంలో నిర్మాణం చేయడాన్ని మాత్రం వారు సమర్థించుకోలేకపోతున్నారు దీంతో అది అక్రమమేనని తేలితే ఖాళీ చేయడానికి సిద్ధమని టీడీపీ నేతలు చెబుతున్నారు ఇదే కూల్చివేత ద్వారా పేదల ఇళ్లపైకి జగన్ ఇదే విధంగా వెళ్లవద్దు అని చెబుతూ పరోక్షంగా వారిలో ఆందోళన రేకెత్తించే ప్రయత్నాలు చేస్తున్నారు దీని ద్వారా జగన్ వెనకడుగు వేస్తారని ఆ సమయంలో తిరిగి జగన్ను లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్లాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు ఒకవైపు ప్రజావేదిక కూల్చివేత మరోవైపు సీఎం ఉంటున్న నివాసం పైన నిర్ణయం దిశగా అడుగులు ఇంకోవైపు తమ కుటుంబ సభ్యులకు భద్రత తగ్గింపు వంటి అంశాలపైన ప్రజల్లోకి విస్తృతంగా చర్చ జరిగేలా చూడాలని టీడీపీ అధినేత పార్టీ నేతలకు సూచిస్తున్నారు టీడీపీ పైన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందనే సందేశాన్ని బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచనలు వెళ్లాయి ఇదే సమయంలో ప్రజల్లో దీనిపైన వ్యతిరేకత పెరిగే ఛాన్స్ కూడా ఉందని కొందరు సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ ప్రభుత్వంలో జరిగిన నిర్మాణాలు కాదని చెప్పే ప్రయత్నం చేసిన ఐదేళ్లు అధికారంలో ఉండే ఎందుకు చర్యలు తీసుకోలేదంటే మాత్రం వారి వద్ద సమాధానం రావడం లేదు దీంతో ఇప్పుడు చంద్రబాబు ఎటువంటి కార్యాచరణ ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారింది